ఓం శాంతి. మురళీ తేదీ ఆగస్ట్ 28, 2020. మధురమైన పిల్లలారా, ఎంత సమయము లభిస్తే అంత సమయము ఏకాంతములో కూర్చొని స్మృతి యాత్ర చేయండి. మీరు గమ్యాన్ని చేరుతూనే ఈ స్మృతి యాత్ర పూర్తి అవుతుంది. ప్రశ్న: సంగమ యుగములో బాబా తన పిల్లలలో నింపే ఏ గుణము మొత్తం అర్ధకల్పం వరకు వారిలో నడుస్తూనే ఉంటుంది? జవాబు: తండ్రి చెప్తున్నారు, నేను ఎలాగైతే అత్యంత మధురంగా ఉన్నానో అలా పిల్లలను కూడా అత్యంత మధురంగా చేస్తాను. దేవతలు అత్యంత మధురంగా ఉంటారు. పిల్లలైన మీరిప్పుడు మధురంగా అయ్యేందుకు పురుషార్థం చేస్తున్నారు. ఎవరైతే అనేక మంది కళ్యాణము చేస్తారో, ఎవరిలో అయితే ఎటువంటి పాప మరియు పైశ్చాతిక ఆలోచనలు రావో వారు మధురమైన వారు. వారికే ఉన్నతమైన పదవి ప్రాప్తిస్తుంది, తరువాత వారికే పూజ జరుగుతుంది. ఓం శాంతి. మీరు ఈ శరీరానికి అధికారి ఆత్మలు అని తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. ఇది మొట్టమొదట అర్థము చేసుకోవాలి. ఎందుకంటే పిల్లలైనా మీకిప్పుడే జ్ఞానము లభించింది. మొట్టమొదట నేను ఆత్మనని అర్థము చేసుకోవాలి. శరీరము ద్వారా ఆత్మ పని చేయిస్తుంది, పాత్రను అభినయిస్తుంది. ఇటువంటి ఆలోచనలు అన్నీ కూడా ఇతర మనుషులెవ్వరికీ రావు. ఎందుకంటే అందరూ దేహాభిమానములు ఉన్నారు. ఇక్కడ నేను ఆత్మను, ఇది నా శరీరము, ఇలాంటి సంకల్పాలతో కూర్చోబెడతారు. నేను ఆత్మను, పరంపిత పరమాత్మని సంతానాన్ని, ఈ స్మృతి క్షణ క్షణం మర్చిపోతూ ఉంటారు. మొదట ఇది బాగా గుర్తుంచుకోవాలి. యాత్రకు వెళ్ళినప్పుడు ముందు నడుస్తూ ఉండండి అని చెప్తారు కదా, మీరు కూడా స్మృతి చేయాలి. స్మృతి చేయటం లేదంటే యాత్ర చేయటం లేదని అర్థం. దేహాభిమానం వచ్చేస్తుంది. దేహాభిమానము వలన ఏదో ఒక వికర్మ జరుగుతూనే ఉంటుంది. అలాగని మనుషులు సదా వికర్మలు చేస్తారని కాదు, కానీ సంపాదన ఉండదు కదా. కావున ఎంత సాధ్యమైతే అంతగా స్మృతి యాత్రలో బలహీనంగా అవ్వరాదు, మరియు సోమరులుగా అవ్వరాదు. ఏకాంతములో కూర్చొని తమలో తామే విచార సాగర మంథనము చేసి పాయింట్లు తీసుకుండాలి. ఎంత సమయము బాబా స్మృతిలో ఉంటాము అని పరిశీలించుకుంటూ ఉండాలి. మధురమైన వారు గుర్తుకు వస్తూ ఉంటారు కదా. ఈ సమయంలో మనుష్య మాతృలందరూ పరస్పరము ఒకరికొకరు నష్టపరుచుకుంటారని తండ్రి పిల్లలకు అర్థము చేయించారు. బాబా కేవలం టీచర్ను మహిమ చేస్తారు. అందులో కొంతమంది టీచర్లు చెడుగా కూడా ఉంటారు, కానీ వాస్తవానికి టీచర్ అనగా నేర్పించేవారు. నడవడికలను అంటే మర్యాదలను నేర్పించేవారు. ఎవరైతే ధార్మిక చింతన కలిగి మంచి స్వభావము గలవారిగా ఉంటారో వారి నడవడికలు కూడా చాలా బాగుంటాయి. తండ్రి మద్యపానము మొదలైనవి చేసేవారైతే పిల్లలకు కూడా అవే దుర్వాసనలు వస్తాయి. దీనినే చెడు సాంగత్యము అని అంటారు. ఎందుకంటే ఇది రావణరాజ్యము కదా. ఒకప్పుడు రామరాజ్యం ఉండేది, కానీ అది ఎలా ఉండేదో, ఎలా స్థాపించబడిందో ఈ అద్భుతమైన మధురమైన విషయాలు పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. మధురము, అతి మధురము, మధురాతి మధురము అని అంటారు కదా. తండ్రి స్మృతిలోనే ఉండి మీరు పవిత్రంగా అయ్యి ఇతరులను కూడా పవిత్రంగా చేస్తారు. తండ్రి నూతన సృష్టిలోకి రారు. సృష్టి అంటే మనుషులు, జంతువులు, పొలాలు, పంటలు మొదలైనవన్నీ ఉంటాయి. మనుషులకు అన్నీ కావాలి కదా.
శాస్త్రాలలో వర్ణన చేయబడిన వ్రాలయ ఏవైతే ఉన్నాయో అవి ఆ వ్రాలయ వృత్తాంతరము కూడా తప్పే. వ్రాలయము జరగనే జరగదు. ఈ సృష్టి చక్రము అలా తిరుగుతూనే ఉంటుంది. పిల్లలు ఆది నుండి అంత్యము వరకు స్మృతిలో ఉంచుకోవాలి. మనుషులకు అనేక అనేక ప్రకారాలైన చిత్రాలు గుర్తుకు వస్తుంటాయి. మేళాలు ఉత్సవాలు గుర్తుకు వస్తూ ఉంటాయి. అవన్నీ హద్దులోనివి. మీది అనంతమైన స్మృతి, అనంతమైన ఖుషి, అనంతమైన ధనము. తండ్రి కూడా అనంతమైన వారే కదా. హద్దులోని తండ్రి ద్వారా అన్నీ హద్దులోనివే లభిస్తాయి. అనంతమైన తండ్రి ద్వారా అనంతమైన సుఖము లభిస్తుంది. ధనము ద్వారానే సుఖము లభిస్తుంది. అక్కడ అపారమైన ధనం ఉంటుంది. అక్కడ అన్నీ తమో ప్రధానంగా ఉంటాయి. మనము అక్కడ సతో ప్రధానంగా ఉండేవారమని, మళ్ళీ అలాగే అవ్వాలని మీ బుద్ధిలో ఉంది. ఇది కూడా మీకు ఇప్పుడే తెలిసింది. మీలో కూడా నెంబర్ వారీగా ఉన్నారు. మధురము, అతి మధురము, మధురాతి మధురంగా ఉంటారు కదా. బాబా కంటే మధురంగా అయ్యి వారున్నారు. వారే ఉన్నతమైన పదవిని పొందుతారు. అనేక మందికి కళ్యాణము చేసేవారే మధురాతి మధురమైన వారు. తండ్రి కూడా మధురాతి మధురమైన వారు కదా. అందుకే అందరూ వారిని స్మృతి చేస్తారు. ఇక్కడేదో చక్కెర లేక తేనెను మధురాతి మధురమని చెప్పటం లేదు. ఇది మనుష్యుల నడవడికను గురించి చెప్పబడుతుంది. మధురమైన బిడ్డ అని అంటారు కదా. సత్యయుగంలో పైశాతిక విషయాలు ఏవి ఉండవు. అంత శ్రేష్టమైన పదవిని పొందుతారంటే వారు తప్పకుండా ఇక్కడ పురుషార్థము చేసి ఉంటారు కదా. మీకిప్పుడు నూతన ప్రపంచము గురించి తెలుసు. మీరు మీ కొరకే రేపే నూతన ప్రపంచము సుఖధామమును స్థాపన అయ్యే విధంగా ఉంటుంది. శాంతి ఎప్పుడు ఉంటుందో మనుషులకు తెలియనే తెలియదు. విశ్వములో శాంతి ఏర్పడాలని అందరూ కోరుకుంటారు. విశ్వంలో ఒకప్పుడు శాంతి ఉండేదని, అది మళ్ళీ స్థాపించబడుతుందని పిల్లలైన మీకు తెలుసు. ఇది ఇప్పుడు అందరికీ ఎలా అర్థము చేయించాలి? మనుషులు చాలా కుతూహలముతో కలిగించే ఇటువంటి పాయింట్లు కూడా తీసుకురావాలి. విశ్వశాంతి స్థాపించబడాలని చాలా బిగ్గరగా అరుస్తూ ఉంటారు. ఎందుకంటే అశాంతి చాలా ఉంది. ఈ లక్ష్మీనారాయణుల చిత్రాన్ని ఎదురుగా ఉంచండి. వీరి రాజ్యం ఉన్నప్పుడు విశ్వంలో శాంతి ఉండేది. దానినే స్వర్గము, దైవీ ప్రపంచమని అంటారు. అక్కడ విశ్వంలో శాంతి ఉండేది. ఇది నేటి 5000 సంవత్సరాల క్రితపు విషయము. ఇతరులెవ్వరికీ తెలియదు. ఇది ముఖ్యమైన విషయం. విశ్వంలో శాంతి ఎలా ఏర్పడాలని ఆత్మలన్నీ కోరుకుంటున్నాయి. ఆత్మలన్నీ పిలుస్తున్నాయి. మీరిక్కడ విశ్వములో శాంతి స్థాపన చేస్తే పురుషార్థము చేస్తున్నారు. ఎవరైతే విశ్వములో శాంతి కావాలని కోరుకుంటున్నారో వారికి ఒకప్పుడు భారతదేశములో శాంతి ఉండేదని చెప్పండి. భారతదేశము స్వర్గంగా ఉన్నప్పుడు శాంతి ఉండేది. ఇప్పుడిది నరకం. ఇందులో అశాంతి ఉంది. ఎందుకంటే కలియుగములో అనేక ధర్మాలున్నాయి. ఇది మాయారాజ్యము. భక్తి ఆడంబరము కూడా ఉంది. రోజు రోజుకు వృద్ధి చెందుతూ ఉంటుంది. మనుషులు కూడా మేళాలు, ఉత్సవాలు మొదలైన వాటికి వెళ్తారు. అందులో తప్పకుండా ఏదో ఒక సత్యము ఉంటుందని భావిస్తారు. వాటి ద్వారా ఎవ్వరూ పావనంగా అవ్వరని ఇప్పుడు మీకు తెలుసు. పవిత్రంగా అయ్యే మార్గాన్ని మనుషులెవ్వరూ తెలపలేరు. పతీత పావనులు ఒక్క తండ్రి మాత్రమే. ఉన్న ప్రపంచము ఒక్కటే. కేవలం కొత్తది, పాతది అని అనబడుతుంది. నూతన ప్రపంచములో నూతన భారతదేశం,
నూతన ఢిల్లీ అని అంటారు. నూతనంగా అవనే అవ్వాలి. అందులో మళ్ళీ నూతన రాజ్యము స్థాపించబడుతుంది. ఇక్కడ పాత ప్రపంచములో పాత రాజ్యం ఉంటుంది. పాత ప్రపంచము నూతన ప్రపంచము అని వేటిని అంటారో మీకు తెలుసు. భక్తి ఎంత విస్తారంగా ఉంది. దీనిని అజ్ఞానమని అంటారు. జ్ఞాన సాగరులు ఒక్క తండ్రి మాత్రమే. రామ రామ అనండి లేక ఏమైనా జపము చేయండని తండ్రి చెప్పరు. ప్రపంచ చరిత్ర భూగోళాలు ఎలా పునరావృతం అవుతాయో పిల్లలకు తండ్రి అర్థం చేయిస్తున్నారు. ఈ చదువు మీరు చదువుతున్నారు. దీని పేరు ఆధ్యాత్మిక చదువు, ఆధ్యాత్మిక జ్ఞానము. దీని అర్థము కూడా ఎవ్వరికీ తెలియదు. జ్ఞాన సాగరులని ఒక్క తండ్రిని అంటారు. ఆ తండ్రి ఆధ్యాత్మిక జ్ఞాన సాగరులు. తండ్రి ఆత్మలతో మాట్లాడుతారు. ఆత్మీక తండ్రి చదివిస్తున్నారని పిల్లలైనా మీకు తెలుసు. ఇది ఆత్మీక జ్ఞానము. ఆత్మీక జ్ఞానాన్నే ఆత్మీక తండ్రి ఇస్తారు. పరంపిత పరమాత్మ బిందువని పిల్లలైన మీకు తెలుసు. వారు మనల్ని చదివిస్తున్నారు. ఆత్మలైన మనము చదువుకుంటున్నాము. ఇది మర్చిపోరాదు. ఆత్మలైన మనకు లభించే జ్ఞానాన్ని మనము ఇతర ఆత్మలకు ఇస్తాము. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేసినప్పుడు ఈ స్మృతి నిలుస్తుంది. స్మృతిలో చాలా పరిపక్వంగా అవ్వాలి. వెంటనే దేహాభిమానము వచ్చేస్తుంది. స్మృతిలో అపకవికంగా మీరు ఉన్నట్లయితే ఆత్మాభిమానులుగా అయ్యే అభ్యాసము చేయాలి. ఆత్మలైన మనము వీరితో వ్యాపారము చేస్తాము. స్వయాన్ని ఆత్మగా భావించి తండ్రిని స్మృతి చేయటంలోనే లాభముంది. మనము యాత్రలో ఉన్నామని ఆత్మలకు జ్ఞానముంది. కర్మలైతే చేయనే చేయాలి. పిల్లలు మొదలైన వారిని కూడా సంభాళన చేయాలి. వ్యాపార వ్యవహారాలలో కూడా వెళ్ళాలి. వ్యాపార వ్యవహారంలో కూడా నేను ఆత్మను అని గుర్తుపెట్టుకోవాలి. ఇది చాలా కష్టము. తండ్రి చెప్తున్నారు, ఏ ఉల్టా అంటే వ్యతిరేక కర్మ చేయరాదు. అన్నిటికంటే పెద్ద పాపము వికారాలు, మరియు దాని ద్వారా చేసే వికర్మ. ఇది చాలా సతాయిస్తుంది. ఇప్పుడు పిల్లలైనా మీరు పావనంగా అయ్యే ప్రతిజ్ఞ చేస్తారు. దాన్ని జ్ఞాపకమే ఈ రాఖీ బంధనము. ఇంతకు ముందు ఒక్క పైసాకే ఒక రాఖీ దొరికేది. బ్రాహ్మణులు వెళ్ళి ఆ రాఖీని కట్టేవారు. ఈ రోజుల్లో రాఖీని ఎంత ఫ్యాషనబుల్గా తయారు చేస్తారు. వాస్తవానికి అది ఇప్పటి విషయమే. మీరు తండ్రితో ప్రతిజ్ఞ చేస్తారు, మేము వికారాలకు వశమవ్వము. మీ ద్వారా మేము విశ్వ అధికారులుగా అయ్యే వారసత్వాన్ని తీసుకుంటాము. తండ్రి చెప్తారు, 63 జన్మలు మీరు ఎంతో దుఃఖములో ఉన్నారు కదా. విషయ వైతరణి నదిలో మునకలు వేశారు. ఇప్పుడు మిమ్మలను క్షీరసాగరములోకి తీసుకెళ్తాను. క్షీరసాగరము ఇప్పుడు లేదు. పోలిక కోసం అది కూడా చెప్పబడింది. మిమ్ములను శివాలయంలోకి తీసుకెళ్తాను. అక్కడ అనంతమైన సుఖం ఉంటుంది. ఇది మీ అంతిమ జన్మ కనుక హే ఆత్మల్లారా, పవిత్రంగా అవ్వండి. తండ్రి చెప్పే మాటలు విన్నారా? మీ తండ్రి అయిన ఈశ్వరుడు చెప్తున్నారు, మధురమైన పిల్లల్లారా, వికారాలకు వశం అవ్వకండి. జన్మ జన్మాల పాపాలు తలపై ఉన్నాయి. నన్ను స్మృతి చేస్తే ఆ పాపాలు భస్మమవుతాయి. కల్పకృతము కూడా మీకు ఈ శిక్షణ ఇచ్చాను. మేము మిమ్ములను స్మృతి చేస్తూనే ఉంటామని మీరు గ్యారంటీ ఇచ్చినప్పుడు తండ్రి కూడా గ్యారంటీ ఇస్తారు. శరీర స్మృతి రాని విధంగా స్మృతి చేస్తూ ఉండండి. సన్యాసులలో కూడా
కొంతమంది చాలా చురుకైన బ్రహ్మజ్ఞానులు కూడా ఉంటారు. వారు అలాగే కూర్చుని శరీరాన్ని వదిలేస్తారు. ఇక్కడ మీకు తండ్రి అర్థము చేయిస్తున్నారు, పావనంగా అయ్యి వెళ్ళాలి, వారు తమ మతమును అనుసరిస్తారు. వారు శరీరాన్ని వదిలి ముక్తి జీవన్ముక్తులకు వెళ్తారని కాదు, అలా వెళ్ళరు, మళ్ళీ ఇక్కడే వస్తారు. కానీ వారి శిష్యులు తమ గురువులు నిర్వాణధామానికి వెళ్ళారని భావిస్తారు. తండ్రి తెలియచేస్తున్నారు, ఒక్కరు కూడా వాపస్ వెళ్ళలేరు, ఆ నియమమే లేదు. వృక్షము తప్పకుండా వృద్ధి చెందాలి. ఇప్పుడు మీరు సంగమ యుగంలో కూర్చుని ఉన్నారు, మిగిలిన మనుషులంతా కలియుగములో ఉన్నారు. మీరు దైవీ సంప్రదాయస్థులుగా అవుతున్నారు. మీ ధర్మానికి ఎవరైతే చెందినవారిగా ఉంటారో వారంతా వస్తూ ఉంటారు. అక్కడ దేవీ దేవతల వంశం ఉంటుంది కదా, ఇక్కడ బదిలీ అయ్యే ఇతర ధర్మములోకి మారిపోతారు. వారు మళ్ళీ మన ధర్మము వారిగా అవుతారు. లేకుంటే అక్కడ స్థాపన ఎలా అవుతుంది? వారు తప్పకుండా తమ స్థానాన్ని నింపేందుకు వస్తారు కదా. ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు. చాలా మంచి మంచి వారు కూడా వస్తారు. ఇతర ధర్మాలలోకి మారిన వారు మళ్ళీ తమ తమ స్థానాలకు వచ్చే వస్తారు. మీ వద్దకు ముస్లింలు మొదలైన వారు కూడా వస్తారు. చాలా జాగ్రత్తగా ఉండాలి, వెంటనే పరీక్షిస్తారు. ఇక్కడకు ఇతర ధర్మాల వారు ఎలా వస్తారు, ఎలా వెళ్తారు? అత్యవసర పరిస్థితిని జారీ చేసినప్పుడు కూడా అనేక మందిని పెట్టుకుంటారు, ధనము ఇవ్వగానే వదిలేస్తారు. కల్పక్రితము ఏం జరిగిందో మీరిప్పుడు చూస్తున్నారు. కల్పక్రితము కూడా ఇలా జరిగింది. మీరిప్పుడు మనుషుల నుండి దేవతలుగా ఉత్తమ పురుషులుగా అవుతున్నారు. ఇది సర్వోత్తమ బ్రాహ్మణ కులం. ఈ సమయంలో తండ్రి మరియు వారి పిల్లలు ఆత్మీక సేవ చేస్తున్నారు. ఎవరైనా పేదవారిని ధనవంతులుగా చేయడమే ఆత్మీక సేవ. బాబా కళ్యాణము చేస్తున్నారు కనుక పిల్లలు కూడా ఇందులో సహయోగము చేయాలి. ఎవరైతే అనేక మందికి మార్గాన్ని తెలియచేస్తారో వారు చాలా ఉన్నతమైన స్థానానికి చేరుకోగలరు. పిల్లలైన మీరు పురుషార్థము చేయాలి, కానీ చింతించరాదు, ఎందుకంటే మీ బాధ్యత తండ్రిపై ఉంది. పురుషార్థము చాలా జోరుగా చేస్తారు, తరువాత ఏ ఫలము వెలువడినా కల్పకృతము వలె అని భావించబడుతుంది. తండ్రి పిల్లలకు చెప్తున్నారు, పిల్లల్లారా, చింతించకండి, సేవలో కష్టపడకండి. తయారు అవ్వకుంటే మనమేం చేయగలము? ఈ కులానికి చెందిన వారు కాకుంటే మీరు ఎంత తలబాదుకున్నా వారు రారు. కొందరు కొద్దిగా కష్టపడతారు, మరికొందరు చాలా కష్టపడతారు. బాబా చెప్తున్నారు, ఎక్కువ దుఃఖము కలిగినప్పుడు మీ వద్దకు రావటం ప్రారంభిస్తారు. మీరు చేసేది వ్యర్థంగా పోదు, సత్యము చెప్పటం మీ కర్తవ్యం. నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమవుతాయని తండ్రి చెప్తున్నారు. భగవంతుడు తప్పకుండా ఉన్నారు కదా, వారికి గురించి అందరికీ తెలుసు. మహాభారత యుద్ధ సమయంలో భగవంతుడు ఉండేవాడని భావిస్తారు. అయితే ఆ భగవంతుడు ఎవరు అను విషయములో తికమక పడతారు. కృష్ణుడు అని అనేందుకు వీలు లేదు. కృష్ణుడు అదే రూపురేఖలతో మళ్ళీ సత్యయుగములో జన్మిస్తాడు. ప్రతి జన్మలో రూపురేఖలు మారిపోతూ ఉంటాయి. సృష్టి ఇప్పుడు పరివర్తన చెందుతుంది. పాత దానిని కొత్తదిగా భగవంతుడు ఇప్పుడు ఎలా తయారు చేస్తారో ఎవ్వరికీ తెలియదు. చివరకు మీ పేరు ప్రసిద్ధమవుతుంది. ఇప్పుడు స్థాపన అవుతూ ఉంది. తరువాత వీరి రాజ్యపాలన చేస్తారు, వినాశనము కూడా జరుగుతుంది. ఒకవైపు నూతన ప్రపంచము,
మరోవైపు పాత ప్రపంచం. ఈ చిత్రము చాలా బాగుంటుంది. బ్రహ్మ ద్వారా స్థాపన, శంకరుడి ద్వారా వినాశనము అని అంటారు. కానీ ఏమీ అర్థం చేసుకోరు. ముఖ్యమైనది త్రిమూర్తి చిత్రము. అత్యంత శ్రేష్టమైన వారు శివబాబా. శివబాబా బ్రహ్మ ద్వారా మనలకు స్మృతి యాత్ర నేర్పిస్తున్నారని మీకు తెలుసు. బాబాను స్మృతి చేయండి. యోగం అనే పదము కష్టమనిపిస్తుంది. స్మృతి అనే పదము సహజమైనది. బాబా అను పదము అత్యంత ప్రియమైనది. ఎవరి ద్వారా మీకు విశ్వచక్రవర్తి పదవి లభిస్తుందో ఆ తండ్రిని మేము స్మృతి చేయలేకపోతున్నామని మీకు సిగ్గవుతుంది. తండ్రి కూడా చెప్తారు, మీరు బుద్ధిహీనులు, తండ్రిని స్మృతి చేయకుంటే వారసత్వమును ఎలా పొందుతారు? వికారాలు ఎన్నో చేస్తూ ఉంటారు, వికర్మలు ఎలా వినాశనమవుతాయి? మీరు ఆత్మలు, నేను మీ పరంపిత పరమాత్ముడిని, అవినాశిని కదా. మీరు పావనంగా అయి సుఖధామానికి వెళ్ళాలంటే శ్రీమతాన్ని పాటించండి. తండ్రినైనా నన్ను స్మృతి చేస్తే మీ వికర్మలు వినాశనమవుతాయి. స్మృతి చేయకపోతే వికర్మలు ఎలా వినాశనమవుతాయి? మంచిది. ధారణ కొరకు ముఖ్య సారం. మొదటి పాయింట్, అన్ని రకాల పురుషార్థము చేయాలి. తండ్రి మన బాధ్యత తీసుకున్నారు కనుక చింతించకండి, మనదేదీ వ్యర్థం అవ్వదు. రెండవది, తండ్రి సమాన అత్యంత మధురంగా అవ్వాలి. అనేక మందికి కళ్యాణము చేయాలి. ఈ అంతిమ జన్మలో తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. వ్యాపార వ్యవహారాలు మొదలైనవి చేస్తున్నా నేను ఆత్మను అని అభ్యాసము చేయండి. వరదానము, ప్రతి అడుగులో పద్మాల సంపాదన జమ చేసుకుని సర్వ ఖజానాలతో సంపన్నము లేక తృప్త ఆత్మాభవ. విస్తారము, ఏ పిల్లలైతే తండ్రి స్మృతిలో ఉండి ప్రతి అడుగు వేస్తారు వారు అడుగడుగులో పద్మాల సంపాదన జమ చేసుకుంటారు. ఈ సంగమ యుగములోనే పద్మాల సంపాదన చేసుకునే గని లభిస్తుంది. ఈ యుగము జమ చేసుకునే యుగము. ఇప్పుడు ఎంత జమ చేసుకోవాలనుకుంటారో అంత జమ చేసుకోగలరు. ఒక్క అడుగు అనగా ఒక్క సెకండ్ కూడా జమ అవ్వకుండా పోరాదు, అనగా వ్యర్థం అవ్వరాదు. సదా భండారము భరపూర్గా ఉండాలి. అప్రాప్తి వస్తువేదీ లేదు. ఇటువంటి సంస్కారం ఉండాలి. ఎప్పుడైతే ఇప్పుడు తృప్తి చెందిన లేక సంపన్న ఆత్మలుగా అవుతారో అప్పుడు భవిష్యత్తులో తరగని ఖజానాలకు యజమానిగా అవుతారు. స్లోగన్, ఏ విషయంలోనైనా అప్సెట్ అయ్యేందుకు బదులు జ్ఞానస్వరూపుల సీటుపై సెట్ అయి ఉండండి. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మా పితా బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే. ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల ప్రియస్మృతులు మరియు నమస్తే నమస్తే నమస్తే. ఓం శాంతి.